వెల్కమ్ బ్యాక్ టు షాస్ ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటా. సో నేను బాగానే ఉన్నాను. ఈరోజు మీ ముందుకి నేను రెడ్ చనా దాల్ ఉంది కదా, ఈ చనా మసాలా ఎలా చేయాలి, అండ్ దీన్ని బ్లాక్ దాల్ కూడా అంటారు అండ్ రెడ్ చనా దాల్ కూడా అంటారు, రెడ్ చనా. సో ఈ రెడ్ చనా మసాలా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తున్నాను. సో నేను ఒక చిన్న గ్లాస్, టీ గ్లాస్ కప్ అండ్ హాఫ్ తీసుకున్నాను అనమాట. ఈ చెనగలు అంటే ఒక గ్లాస్ సగం తీసుకున్నా. ఈ గ్లాస్ సగం తీసుకొని నానబెట్టాను అనమాట. ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ నానాలి. సో 3 అవర్స్ నానబెట్టాను. నెక్స్ట్ కుక్కర్లో పెడతాను అనమాట. కుక్కర్లో కూడా ఒక 4 విజిల్స్ పెడతాను. సో మీరు చూడండి ఎలా చేస్తాను అన్నది. చాలా బాగుంటుంది. చపాతీతో కానీ, రైస్తో కానీ, పూరితో తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది. సో చాలా ఈజీ రెసిపీ, చూసేద్దామా? వచ్చేయండి. 4 టమాటాలు తీసుకున్నా అండ్ ఒక 4 ఉల్లిగడ్డలు తీసుకున్నా చిన్న సైజ్వి. అండ్ ఈ వెల్లుల్లి రెబ్బలు, లైక్ అల్లం ఏమంటారబ్బా, వెల్లుల్లి, ఓకే, ఈ వెల్లుల్లి ఒక 10 తీసుకున్నా. సో ఇవి నేనేమి ఫ్రై చేయకుండానే మిక్సీలో వేస్తాను అనమాట. మిక్సీలో వేసుకుని, ఎందుకంటే మనం చనా మసాలా చేసుకునే టైంకి ఇవి ఆయిల్లో వేసేస్తాం. సో ఇప్పుడు నేనేం ఫ్రై చేయట్లేదు, డైరెక్ట్ ఇలాగే మిక్సీ వేసుకుంటున్నా. సో మిక్సీ తర్వాత ఏం చేస్తానో చూపిస్తా. వచ్చేసా, పాన్ తీసేసుకున్నాను, ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ మీకు ఎంత కావాలో అంత తీసుకోండి, నేను ఎంత కావాలో అంత తీసేసుకున్నాను. నాకు కూరకి ఎంత సెట్ అవుతుందో అంత. సో ఆయిల్ కూడా వేడెక్కింది. సో ఇందులో నేను ఏం వేస్తున్నానంటే బగారాకు, ఓకే, కొంచెం జీలకర్ర, జీలకర్ర ఆప్షనల్ టేస్ట్ కోసం. నెక్స్ట్ కసూరి మేతి. ఈ కసూరి మేతి అనేది బాగుంటుంది అనమాట వేసుకుంటే. నెక్స్ట్ కొంచెం ఒక 2-3 పచ్చిమిర్చి అనమాట. సో ఇవి వేసేసేసుకుంటాను. వేసుకున్న మసాలా వేగింది. నెక్స్ట్ 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు కలుపుకున్నాను. పెట్టుకున్న టమాటా, ఉల్లిగడ్డ అండ్ వెల్లుల్లి 3 కలుపుకొని రుబ్బుకున్నాం కదా, ఆపేసేసేద్దాం. కూడా యాడ్ చేసి టమాటా ప్యూరీ అండ్ ఉల్లిగడ్డ వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం ఇందులో. ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం మగ్గనిద్దాం ఇలా ఒక 2 మినిట్స్ అంతే. మనం వేసిన ప్యూరీ కొంచెం ఉడికిపోయింది. సో ఇప్పుడు మనం వేయాల్సింది ఏంటి అంటే 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, మిక్స్. చూసారా కొంచెం మన మసాలాలు, మన ఇంట్లో ఉన్నవి కొంచెం వేయగానే ఎంత కలర్ఫుల్గా ఉంటుంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, మటన్ మసాలా ఏదన్నా వేసుకోవచ్చు. నా దగ్గర చోలే మసాలా లేదు, సో అందుకే ఈ మసాలాలు వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేద్దాం, ఓకేనా? మన మసాలా ఉడికిపోయింది అనుకుంటున్నా. వావ్, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. సో ఇప్పుడు ఉడకబెట్టుకున్న శనగలు, చూసారా నేను ఒక చిన్న టీ గ్లాస్ హాఫ్, అంటే ఒక ఫుల్ టీ గ్లాస్ అండ్ హాఫ్ దానికి తీసుకున్నాను. సో ఇక్కడ చూస్తున్నారా ఎంత బాగా ఉడికిపోయాయో, అంటే 3 అవర్స్ నానబెట్టానులే, 3 అవర్స్ నానబెట్టిన తర్వాతనే ఉడకబెట్టా. ఒక 4 విజిల్స్ పెట్టాను, సూపర్గా ఉడికిపోయినాయి. ఇవి ఇందులో యాడ్ చేయాలి. నాకు ఇలాగే కావాలి, నాకు ఇంకా ఎక్కువ గ్రేవీ వద్దు. ఇఫ్ ఎవరికైనా గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఉడకబెట్టుకున్న నీళ్ళు ఉంటాయి కదా, ఆ స్టాక్ పడేయద్దు. ఆ స్టాక్ ఇందులో యాడ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది, బికాజ్ ఉడకబెట్టాం కాబట్టి అందులో మంచి ఎనర్జీ డ్రింక్, మీన్స్ ఎనర్జీ ఉంటుంది అండ్ మంచి ప్రోటీన్స్ ఉంటాయి. సో అవి వేస్ట్ చేయకుండా ఆ నీళ్ళని ఇందులో యాడ్ చేయండి. ఇంకొకటి కూడా ఉంటుంది, నానబెట్టినప్పుడు కూడా నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళు మంచి శనగలు కడుక్కొని నానబెడతాం కాబట్టి నానబెట్టిన నీళ్ళు కూడా వేస్ట్ చేయొద్దు, అవి కూడా మనకు యూజ్ అవుతాయి. అవి మామూలుగా తాగినా కూడా మంచిదే, సో ప్రాబ్లం లేదు. ఇప్పుడు నాకు అంత గ్రేవీ అవసరం లేదు, బికాజ్ నేను చపాతీతోనే తింటున్నాను కాబట్టి నాకు ఈ థిక్నెస్ చాలు. అంతే, ఇంకొక 10 నిమిషాలు అయిపోతుంది. ఈ కూర చేయడానికి టోటల్గా మనకి టైం 45 మినిట్స్ పడుతుంది, బికాజ్ శనగలు నానబెట్టే టైం తీసేస్తే శనగలు ఉడకబెట్టాలి, ఈ మసాలా ఉడకబెట్టుకోవాలి. శనగలు ఉడకపోతే మళ్ళీ ఒక విజిల్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో చూసుకోండి, శనగలు 4 విజిల్స్కే కొంతమంది ఉడకదు, బికాజ్ నానబెట్టే టైంని బట్టి ఉంటుంది. ఒక్కోసారి
టూ విజిల్స్ లో కూడా ఉడికిపోవచ్చు, ఎందుకంటే మనం ఎక్కువ అవర్స్ నానబెడితే, నేను 3 అవర్స్ నానబెట్టాను, నాకు 4 ఆర్ 5 విజిల్స్ లో అయిపోయింది. సో అలా అనమాట. అర్థమైందా? అందరు అడుగుతున్నారు తినేటప్పుడు చూపించట్లేదు అని, తినేటప్పుడు చూపించే టైం దొరకట్లేదు, గబగబ తినేస్తున్నాను, బట్ ఫోటో షేర్ చేస్తా, పక్కా ఫోటో షేర్ చేస్తా. ఓకేనా? బై. మర్చిపోయినా, మర్చిపోద్దే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరైనా కొత్తగా వచ్చింటే శ్రాప్స్ ముచ్చట్లు. ఓకేనా? బాయ్. శనగ యాడ్ చేయగానే మనం కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. నేను కొత్తిమీర ఫ్రెష్గా కడుక్తున్నా, సో నాకు ఎలాంటి నైఫ్ సీజర్స్ అవసరం లేదు, చేయితోటే ఇలా వేసేసుకుంటా. అంతే, ఇలా వేసేసుకోండి. ఒక 10 నిమిషాల్లో కూర రెడీ అయిపోతుంది.